హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన స్పెషల్ నోరూరించే కమ్మని రెసిపీ వచ్చేసి వడపావు. మరో మారు పేరంటే ముంబై స్టైల్ స్పెషల్ వడపావు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పక్కాగా నచ్చుతుంది. ఎక్కడా కూడా తగ్గకుండా పర్ఫెక్ట్ రెసిపీని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా పూర్తిగా చూసి ఇంట్లో ట్రై చేయండి, మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి నోరూరించే ఈ వడపావు రెసిపీని పర్ఫెక్ట్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వడపావులోకి పావుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకున్నాం. సాఫ్ట్ స్పాంజీగా దూది లాంటి పావులు అవెన్ లేకుండా చేసేయచ్చు. ఈ పావు రెసిపీని మీలో ఎవరైనా చూడని వారుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మరి ఈ పావులోకి వడను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి తీసుకోండి. బంగాళదుంప అనేది మరీ టూ సాఫ్ట్గా కాకుండా నార్మల్గా ఉడికించి తీసుకోవాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపలను చేతితో మ్యాష్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ బంగాళదుంపలను చిన్న చిన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. మనం వడపావు కోసం వడను ప్రిపేర్ చేసేటప్పుడు పొటాటో మిక్స్ అనేది మరీ గ్రేట్ చేసినట్టుగా కాకుండా కొంచెం అక్కడక్కడ పీసెస్ అనేవి తగిలేలా ఉంటే వడ టెక్చర్ అయినా టేస్ట్ అయినా బయట కొన్నట్లే వస్తుంది. సో ఇలా మెదిపి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను, అలాగే ఇలా క్రష్ చేసిన ధనియాలను కూడా తీసుకోండి. ఈ వడలో ఈ క్రష్ చేసిన ధనియాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ధనియాలను 1-2 టీ స్పూన్ల వరకు తీసుకుందాం. వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. మీకు పచ్చిమిర్చి అక్కడక్కడ తగలకుండా ఉండాలంటే పేస్ట్లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ స్టఫింగ్లో కారం కంటే కూడా పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని పెంచుకొని లేదా తగ్గించుకొనైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ అంత ఇంగువను కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇన్ కేస్ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే ఇంగువను స్కిప్ చేయొచ్చు. ఇలా వీటన్నిటినీ బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టిన బంగాళదుంప మిక్స్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ప్రిపేర్ చేస్తే ఇందులో ఏమైనా తడి లాంటిది ఉంటే అది ఆవిరైపోతుంది. 3 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, అలాగే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ లెమన్ జ్యూస్ ప్లేస్లో ఆమ్చూర్ పొడినైనా తీసుకోవచ్చు. మనకు ఈ స్టఫింగ్లో మెయిన్గా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్, పచ్చిమిర్చి అలాగే ధనియా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటినీ బాగా మిక్స్ చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియా పొడిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపాక ఈ ప్యాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కారపొడి చేయడానికి మరో ప్యాన్ని తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. 3-4 నిమిషాలైనా వీటిని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ పల్లీలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను, 8-9 ఎండుమిర్చీలను. ఇక్కడ నేను ఎండుమిర్చీలు అనేది చాలా స్పైసీవి తీసుకున్నాను, కాబట్టి మీరు మీ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఎండుమిర్చీలను తీసుకోండి. 9 వెల్లుల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. వీటిని కొంచెం ఫ్రై చేశాక 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. ఇలా కొబ్బరి పొడి వేశాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి.
ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఫ్రై చేసిన పల్లీలను కూడా తీసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. అలాగే మనం ఈ కారపొడిలో ఎక్కడా కూడా వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా బాగా గ్రైండ్ చేసిన ఈ కారపొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా తయారు చేసిన కారపొడిని మనం వడపావులోకి కాకుండా మనం రోజు తినే టిఫిన్లోకి, అంటే దోశ ఇడ్లీ ఉప్మాలోకి కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది. సో మన ఎమ్మి ఎమ్మి కమ్మని కారపొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారపొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుందాం. ఇందులోనే ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ని, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపుని, పావు టీ స్పూన్ ఇంగువ. ఇందులో కూడా ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే పావు టీ స్పూన్ వంట సోడాని వేసి ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిరపకాయ బజ్జీ కోసం పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి. పిండి అనేది మరీ పలచగా ఉండద్దు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండద్దు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా స్టఫింగ్ కోసం పిండిని ప్రిపేర్ చేశాక మనం తయారు చేసిన పొటాటో స్టఫింగ్ని తీసుకోండి. ఈ స్టఫింగ్లో ఆలు ముక్కలు అనేవి మరీ పెద్దగా ఎక్కడైనా ఉంటే వాటిని మెదిపినట్టుగా చేసి ఆలు బాల్స్లా చేసుకుందాం. అలాగే మీరు కావాలంటే ఈ స్టఫింగ్ని టేస్ట్ చేసి సాల్ట్ని లేదా స్పైసీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక పొటాటో బాల్ని పిండిలో వేసి బాగా కోట్ చేసి స్లోగా ఆయిల్లో ఇలా వదలండి. ఆయిల్లో ఫ్రై చేయడానికి వీలుగా బడలను తీసుకొని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అలాగే వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇలా వడలన్నీ బాగా ఫ్రై అయ్యాక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా వడలన్నీ బాగా ఫ్రై చేసి తీసుకున్నాక ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. వడపావు తినేటప్పుడు ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని నంచుకొని తింటే ఆ మజానే వేరు. ఇలా బాగా ఫ్రై చేశాక విడిని కూడా ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా అన్నీ చేశాక మనం చేసిన పావుని తీసుకొని నైఫ్తో ఇలా సగానికి కట్ చేయండి. కట్ చేయడానికి జిగ్జాగ్ నైఫ్ అయితే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. ఇలా సగానికి కట్ చేశాక మనం తయారు చేసిన కారపొడిని 1 టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా పావు పైన వేయాలి. ఇప్పుడు దీనిపైన మనం చేసిన వడను పెట్టి దానిపైన పచ్చిమిర్చిని పెట్టి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా నోరూరించే వడపావు అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎమ్మి ఈ వడపావు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.